सीसी कैमराल निघा सेक्यूरिटी गार्डुल बंदोबस्त सिब्बंदी अप्रमत्तत चंदन ब्रदर्स षोरूम चेतिवाटं प्रदर्शिंचाडु गेटुगाडु दोरला वेल्ली सिब्बंदी कल्लु कप्पी 2 लक्षल विलुवैन गोल्ड चैन काजेसी तीरिग्गा काफी तागी दर्जागा वेल्लिपोयाडु चोरी विषयानी आलस्यंगा तेलुसुकोनी षाकी गुरै पोलीसुलकु फिर्यादु चेशारु सिब्बंदी इक बिजनेस पल्चगा उंडी सिब्बंदी भोजनं चेसी रिलाक्स गा उंडे मध्याह्नं समयंलो षोरूम लो काल पेट्टाडु ओक गेटुगाडु गोल्ड सेल्स कौंटर वद्दकु वेल्ली चैन्ल मोडल्स चूडडं मोदलुपेट्टाडु सेल्समैन शिवकुमार कोन्नि मोडल्स चूपिंचाडु शिवकुमार एमरुतो पाटलो उन्न समयंलो तानु तेच्चुकुन्न नकिली चैन्नु पेट्टि गोल्ड चैन्नु काचेसि तनकु नच्चिन मोडल्स लेवनि चेप्पि जारुकुन्नाडु गेटुगाडु अयिते गोल्ड चैन्ल संख्य करेक्ट गा उन्न नाणेतलो कूडा तेडा रावडंतो पोलीसुलकु फिर्यादु चेशारु शिवकुमार 2 लक्षल विलुवैन 34 ग्रामुल गोल्ड चैन्नु काचेसाडु गेटुगाडु इक सीसीटीवी फुटेज आधारंगा विचारण चेपट्टारु 2 टन पोलीसुलु चुट्टू सीसी कैमरालो भद्रता उन्ना चंदन ब्रदर्स षोरूम लो चोरी जरिगिन तीरुपै आश्चर्यपोतुन्नारु पोलीसुलु रिकार्डुल्लो उन्न फोटोलनु परिशीलिंचगा निందితుడు స్థానికేతరుడని తేలింది దీంతో అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు చంద్ర బ్రదర్స్ లో శివకుమార్ అనే వ్యక్తి సేల్స్ మ్యాన్ గా ఉన్నాడు అతను నాకు తెలిసి యూపీ లో ఎవరో అతను ఒక్క హిందీలోనే మాట్లాడతాడు వచ్చినాడు గొలుసు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ఫస్ట్ ఒక 6 మోడల్ పెట్టాడు మళ్ళీ వేరే మోడల్ చూపించాడు అంటే అతను ఎనికి తిరిగి ఆ మోడల్ తీసుకుంటాడే ఒక గొలుసు దొంగతనం చేశాడు చేసి పెట్టుకొని పోయాడు వాళ్ళ ఎనకమడి ఐడెంటిఫై చేయలేకపోయాడు ప్రతి రోజు వాళ్ళు ఏంటంటే అనగ షాప్ క్లోజ్ చేసే ముందు లాకర్లో పెట్టారు చెన్నాబర్స్ లాకర్లో అది 3:15 మధ్యలో జరిగింది రాత్రి 9:10కి లాకర్లో పెట్టాడు గొలుసు తక్కువ వచ్చింది కదని అప్పుడు టీవీ వాళ్ళ యొక్క సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలిస్తే ఆ వీడియో అయితే టోపీ పెట్టుకొని ఉంచాడు ఇక్కడ వ్యక్తి అయితే కాదు పూర్తిగా హిందీ మాట్లాడుతున్నాడు వాళ్ళతో మాట్లాడుతుంది అది కూడా కేసు రిజిస్టర్ చేశాం గోల్డ్ వ్యాపారస్తులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ వ్యాపార సముదాయాలకు కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి ప్రతిరోజు అడిగారు సీసీ కెమెరాలు ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది వాళ్ళు మా వ్యాపారం తెలుసు కాదు ఇట్లా జరిగినప్పుడు చెప్పుడు దానికన్నా ఇట్లా జరిగినప్పుడే వాళ్ళ ఫుటేజ్ అడుగుతాం వాళ్ళ వ్యాపారాలు ఫుటేజ్ ఎప్పుడు మేము అడగం మాకు అవసరం కూడా లేదు ఎందుకో వాళ్ళు పెట్టుకోమంటే మేమేమో అడుగుతాం వాళ్ళ వ్యాపారం ఏం జరుగుతుందని వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు కానీ మాకు వాళ్ళ వ్యాపారాలతో సంబంధమే లేదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలా ఎవరైనా దొంగతనాలు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పెట్టుకోమని చెప్తాను ఇది వాళ్ళకి రక్షణగా ఉంటుంది వాళ్ళకి రక్షణగా ఉంటుంది ఏదైనా జరిగినప్పుడు తప్ప వాళ్ళని పట్టించేది అయితే కాదు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని